ఫ్రెండ్స్, ఇది చింతామణి టెంపుల్. రామాయణంలో మీరు వినే ఉంటారు వాలి సుగ్రీవుల స్టోరీ. శ్రీరాముడు సీతను వెతికే సమయంలో సుగ్రీవుడు వాలికి ఫ్రెండ్ అవుతాడు. ఆ టైంలో సుగ్రీవునికి జరిగిన స్టోరీ విన్న రాముడు ఏం చెప్తాడంటే, సుగ్రీవుడిని మళ్ళీ వాలితో ఒకసారి ఫైట్ చేయని చెప్తాడు. సో వాలి సుగ్రీవుడు ఫైట్ చేసే సమయంలో రాముడు ఒక చెట్టు వెనకాల ఉండి వాలిని హతమారుస్తాడు. సో ఈ స్టోరీ విన్నారు కదా రామాయణంలో, ఈ స్టోరీ ఇక్కడే జరిగింది. అంటే రాముడు ఇక్కడే ఒక ప్లేస్లో ఉండి వాలిని చంపేశాడు. ఇక్కడ మీరు రాముని ఫుట్ ప్రింట్స్ కూడా చూడొచ్చు, ఇక్కడే దగ్గరలోనే ఉంటాయి. మేము చూడలేదు కానీ మీరు చూడండి, మిస్ కాకుండా. The temple is superb, 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 mind-blowing. Chintamani. ఇదంతా నాకు తెలిసి నది నది పక్కనే కట్టినామని చెప్పడానికి పెట్టారు. పో దర్శనం చేసుకొని రా, పో దర్శనం చేసుకొని రా, పో. కోసం పట్టుకోరా, పట్టుకెళ్ళి పైనుంచి వెళ్ళి ఆ నదిది చుప్పలు ఉంటే చుప్ప. నువ్వు రన్నింగ్లో పెట్టించినా ఏంది నాకు, సద్గురు సచిదానంద స్వామి. చింతామణి టెంపుల్కి ఆపోజిట్లో ఉన్నటువంటి తుంగభద్ర నది యొక్క వ్యూస్. ఈ చింతామణి టెంపుల్ తుంగభద్ర నదికి ఆనుకొని కట్టడం జరిగింది. ఇక్కడ చింతామణి టెంపుల్ పక్కన వీళ్ళు బట్టలు పిండుతారు మంచిగా. చాలామంది వస్తున్నారు ఇక్కడికి, చూడడానికి కూడా చాలా బాగుంది వ్యూ. అండ్ మీరు అక్కడికి వెళ్ళి చూస్తే కొబ్బరి చెట్లు కనిపిస్తాయి, మొత్తం కొండలల్లా గుట్టలల్లా చాలా బాగా కట్టారు. చాలామంది కెమెరాస్ క్యారీ చేస్తున్నారు, ఈ లొకేషన్స్ని చాలా అందంగా ఫోటో తీశారేమో. ఇక్కడ మనం స్టోన్స్ పైన చూస్తే అన్ని శిల్పాలు చెక్కబడి ఉన్నాయి, చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. దానిపైన పాములు, దేవుళ్ళు, ఇట్లా అన్ని స్టోన్స్ పైన ఒక ఆర్కిటెక్చర్ అయితే చెక్కబడి ఉంది. ఇది కూడా చింతామణిలోని ఒక ప్లేస్. ఇది ఎగ్జాక్ట్గా తుంగభద్ర నది పక్కనే ఉంటుంది, తుంగభద్ర నదికి ఆనుకొని ఉంటుంది. ఇక్కడ ఇది ఒక కేవ్ లాగా కనిపిస్తుంది, వెళ్దాం లోపలికి, ఏముందో చూద్దాం. హంపీలో అడిగడిగిన ఒక మిరాకిలే డీప్గా అబ్జర్వ్ చేస్తే ఏదో ఒకటి అయితే చెక్కబడి అయితే కనిపిస్తుంది. శ్రీకృష్ణ దేవరాయల గురించి చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకోవడమే తప్ప ఆ ఫీల్ని ఎప్పుడు ఫీల్ అయింది లేదు. సో మనం ఇక్కడ నుండి ఇంకా లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దామా, ఇటు ఏదో వే కనిపిస్తుంది.
కొంచెం లోపలికి వెళ్దాం. మీ కేవ్స్ లా బాగున్నాయి. ఓకే, ఇక్కడ నుండి వెళ్ళి తుంగభద్ర నదికి ఒక వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. ఇందులో ఫ్యాట్ ఉన్న వాళ్ళు అయితే పట్టరు, నాలాగా తిన్నగా స్లిమ్గా ఉన్న వాళ్ళు అయితేనే పడతారు. వావ్ వావ్ లొకేషన్స్, వావ్ లొకేషన్. చంద్రశేఖర టెంపుల్, అదే ఒక అమ్మ పడుకుంది. దీని బార్డర్ మొత్తం గోడలతోనే చేసిండ్రు. ఇక్కడ ఉంటుందా?